చిత్తూరు జిల్లాలో నాటు బాంబులు కలకలం రేగింది. పాకాల పోలీస్ స్టేషన్ లోని డీఎస్పీ సుధాకర్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. పాకాల మండలం వల్లివేడు పంచాయతీ ఎస్టీ కాలనీ సమీపంలో పాకాల సర్కిల్ సీఏ ఆశీర్వాదం పాకాల ఎస్ఐ వంశీధర్ తన సిబ్బందితో గ్రామ సంచారం చేస్తుండగా నెమలిగుట్టకు పోవు మట్టి రోడ్డులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి అక్కడి నుండి పారిపోటుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిని విచారించగా ముగ్గురు వ్యక్తులు వల్లివేడు పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన నాగండి రంజిత్, యానాది కృష్ణయ్య, పి బుజ్జి, ఇంకొకరు పులిచెర్ల మండలం వీసీ వడ్డీపల్లికి చెందిన మూల్ బాగల్ ఆనంద్ అను వారందరినీ కూలి పనులు చేసుకుంటూ వ్యసనాలకు లోనే అక్రమంగా డబ్బు సంపాదించాలని, అడవి జంతువుల మాంసాలను మంచి గిరాకీ ఉండటం వలన వేటాడాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరుకు వెళ్లి చావు కోసం అని చెప్పి టపాసులో ఔట్లు అంగళ్ళలో తీసుకుని వచ్చి టపాసుల్లో ఉండు నల్లమందు పౌడర్ను తీసుకుని దానిలో గాజు పెంకులను, ఇనుప ముక్కలను, గులకరాలను అన్ని ఉంటలుగా పట్టుకుని వాటిని బాగా ఆరబెట్టి ఆరిన తర్వాత వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి దానిపై నూలు దారంతో మొత్తం గట్టిగా చుట్టి నాటు బాంబులు తయారు చేశారని చెప్పారు. నాటు బాంబుల ద్వారా అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 27 నాటు బాంబులు స్వాధీనం చేసుకుని నలుగురు ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం పాకాల కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. క్రాకర్స్ దాంట్లో కొన్ని క్రాకర్స్ తీసుకొని దాంట్లోంచి గన్ పౌడర్ను నల్లమందును సపరేట్ చేసి ఈ బాంబులు చుట్టూ ఉన్నట్టుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వీళ్ళని అందరినీ నలుగురిని కూడా ఈరోజు డిమాండ్ పంపడం జరుగుతుంది. దీంట్లో ఇంకా కొంతమంది కూడా చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తులు వీళ్ళకి సహకరించిన వారిని కూడా మనం అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేసి వాళ్ళను డిమాండ్ పంపడం జరిగింది.